తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అపరంజీ నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తల దగ్గర ర్యాక్లో ఉన్న బైబిల్ అందుకున్నాడు అతని వేళ్ళు పుటలను తిప్పుతున్నాయి ఒక చోట అతని దృష్టి ఆగిపోయింది శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది పదే పదే చదువుతూ నిద్రలోకి తూగిపోయాడు అందరూ చర్చికి తయారవుతున్నారు క్లారా పాప నేమింగ్ సెర్మనీ రజనీ మాత్రం బట్టలన్నీ ఇస్త్రీ చేయటానికి ముందేసుకుని నిల్చుంది జాన్ టై సవరించుకుంటూ బయటకు వచ్చి రిబ్బను ముడివేసిన మూడు ఇంచుల రజనీ జుట్టుకేసి ఆశ్చర్యంగా చూశాడు క్రితం సాయంత్రం సంఘటన కళ్ళ ముందు మెదిలింది అత్తయ్యా సరుకులు నెలలో రెండుసార్లు తేవాలంటే కుదరదు ప్రేమ్ విసుక్కున్నాడు లలితమ్మ ఇచ్చిన లిస్టు చూసి నేనేం ఖర్చు చేయటం లేదు నాయనా నీ ప్రేమైన చెల్లికే లీటర్ నూనె సగం సీసా షాంపూ కావాలి ఆమె విసుక్కుంది అప్పుడు అక్కడ ఏదో పనిచేస్తున్న రజనీ ముఖం మలినమైంది అది గమనించాడు జాన్ ఈ పూట ఆమె జుట్టు శుభ్రంగా కత్తిరించుకుంది అతనికి తల్లిపై విపరీతమైన కోపం వచ్చింది ఆ ఇంట్లో పౌడరు నూనె షాంపూ ఖర్చు ఎక్కువ క్లారా చేస్తుంది అన్నీ అతిగా వాడేస్తుంది లలితమ్మ ఇప్పుడు ప్రతిదానికి రజనీని సాధిస్తోంది ఎంఎస్సీలో చేరటంతో అది మరీ ఎక్కువైంది చిత్రం ఏమిటంటే ఆటంబాంబులా ప్రేలే రజనీ మౌనంగా తన పనులు చేసుకుపోతోంది అపరంజీ రజనీ వెనక్కు తిరిగింది జాన్ నిల్చున్నాడు జాన్ నాదొక రిక్వెస్ట్ ఏమిటి అతను ఆనందంగా అడిగాడో మరెప్పుడు అపరంజి అని పిలవకు ఆమె గొంతు బొంగురిపోయింది కళ్ళ నిండుగా నీరు ఊరింది సారీ సారీ డియర్ ఆంటీని రిమైండ్ చేశాను కదూ నేను మర్చిపోతే కదూ నువ్వు రిమైండ్ చేయడానికి కొందరు మరణించి హృదయాలలో నిలిచిపోతారు రజనీ జుట్టు కత్తిరించావెందుకు ఫ్యాషన్ అన్నది కళ్ళు ఒత్తుకొని జయాకర్ కూడా తయారై వచ్చాడు ప్రేమ్ ట్యాక్సీ తీసుకువచ్చాడు బేబీ నువ్వు రావటం లేదా జయాకర్ అడిగాడు మీరు రమ్మంటే వస్తాను డాడీ ఆ మాటలో ఇంతవరకు నన్నెవరూ రమ్మనలేదు అన్న నిష్ఠూరత వినిపించింది అదేమిటి రజని నువ్వు లేకుండా పాపకు పేరు పెడతామా త్వరగా సిద్ధపడు ప్రేమ్ అన్నాడు ఆమె ఇస్త్రీ పెట్టకున్న స్విచ్ లాగేసి చెప్పులు వేసుకుంది బట్టలు మార్చుకో అని చెప్పబోయిన ప్రేమ్ ఆగిపోయాడు కొందరు అదృష్టవంతులు ఏ బట్టల్లోనైనా అందంగా కనిపిస్తారో రజనీ వేసుకుంది మామూలు కేస్మెంట్ గుడ్డతో కుట్టిన బెల్బాటం ప్యాంటు బ్లూ చుక్కలున్న టాప్ ఆ బట్టల్లోనే ఆమె అందంగా కనిపిస్తోంది అప్పుడే అక్కడికి వచ్చిన క్లారాను చూశాడు గులాబీ రంగు బెనారస్ చీర గులాబీ రంగు ఆర్టిఫిషియల్ స్టోన్స్ వేసిన నెక్లెస్ అరయించి మందం వేసిన మేకప్తో తమాషాగా కనిపించింది క్లారా పౌడరు ముఖానికే మెత్తుకుంటుంది మెడ చెవులు ఎబ్బట్టుగా కనిపిస్తాయి ఆరెంజ్ బార్డర్ ఉన్న తెల్ల పట్టుచీరలో చేతిలో బైబిల్ పట్టుకొని లలితమ్మ వచ్చింది జాన్ ఆ బేబీ బాస్కెట్ కారులో పెట్టు పురమాయించింది జాన్ తీసుకుని వెళ్ళి పెట్టి వచ్చాడు పదండి అందరూ బయటకు వచ్చారు జయాకర్ స్త్రీలంతా ట్యాక్సీలో కూర్చున్నారు ప్రేమ్ జాన్ మోటార్ బైక్ పైన కూర్చున్నారు పోనీయవయ్యా జయాకర్ పురమాయించాడు అన్నయ్యా ఒక్క నిమిషం లలితమ్మ బేబీ బాస్కెట్లోంచి జాన్సన్ పౌడర్ చేతిలోకి తీసుకుని పసిదాని ముఖానికి పులిమింది ఆ చేతులు తన చెంపలకు రాసుకుంది రజనీ ముఖం కిటికీలో నుండి బయటకు పెట్టింది పాప కళ్ళల్లో పౌడర్ పడిందేమో క్యార్ అని ఏడుపు లంకించుకుంది అమ్మా పౌడర్ పఫుతో అద్దాలి గాని చేతిలో పోసుకుని పులుముతారేమిటి క్లారా కూతుర్ని తీసుకుని కళ్ళ మీద పౌడర్ రుమాలుతో తీసివేసింది చర్చిలో ప్రార్థనలు పాటలు కూర్చోవటాలు లేవటాలు అన్నీ అవుతున్నాయి ఇదేం పట్టనట్టు రజని బయట నిలబడి కళ్ళు మూసుకుంది గుడికి దగ్గరైన వాళ్ళంతా భగవంతుడికి దూరం అవుతారు అపరంజీ ఏ మతం అవలంబించినా ఏ కులంలో పుట్టినా మనిషికి మానవతా దృక్పథం కావాలి అన్న తల్లి చల్లని మాటలు గుర్తుకు వచ్చాయి పేరు పెట్టి బయటకు వచ్చారు లలిత ఫ్లారెన్స్ జెసికా పూర్తి పేరు జెస్సీ అని పిలుస్తారట కమాన్ రజని హోలీ ఫీస్ట్ అవుతోంది జాన్ పిలిచాడు వెళ్ళింది అందరూ ఏం చేస్తుంటే అది అనుసరించింది ప్రార్థనకు రాలేదేం ప్రేమ అడిగాడు బయట నిలబడే మౌనంగా ప్రార్థించానన్నయ్యా ఏమని ప్రార్థించావు భగవంతుడా నీ ఉనికి నిజమైతే ప్రపంచంలో ఏ ప్రాణికి తల్లిని కరువు చేయకు అని అర్థించాను అన్నది నిశ్చలంగా జయాకర్ ఉలిక్కిపడ్డట్టు చూశాడు రజని తమాషాకు అనటం లేదని తెలిసిపోయింది ఆమె ముఖం శాంతంగా గంభీరంగా ఉంది లలితమ్మ ఏదో అంటోంది అందుకే రజని అలా తయారైందని జయాకర్ అర్థం చేసుకున్నాడు వారింటికి వచ్చేసరికి కాంత భోజనాలు రెడీగా పెట్టింది సాయంత్రం పార్టీ తలుచుకుంటే ఆకలి చచ్చిపోతుందన్నయ్యా లలితమ్మ కంగారు ఏమిటమ్మా చిన్నపిల్లలా అందరము లేమా అంతా పట్టుకొచ్చినట్టు కిరాయి మనుషుల్లా ప్రవర్తిస్తారు నిష్ఠూరంగా అంది అత్తా సారీ ఆంటీ నేనేగా పరాయిదాన్ని చెప్పేది సూటిగా చెప్పు చేయకపోతే అడుగు కల్పించుకు చేసే ధైర్యం ఉంది కానీ నీవు పెట్టే వంకలు భరించటం కష్టం అన్నది స్పష్టంగా చూడమ్మా బేబీ సాయంత్రం పార్టీకి టేబుల్లన్నీ సర్దించు సరా అన్నది వెటకారంగా ఆ తర్వాత అందరూ భోజనాలు చేసి అలసిపోయినట్టు పడుకున్నారు చూసావా అన్నయ్యా లలిత వాదులాటేందుకు బేబీకి ఏదైనా పని చెప్పు చేయకపోతే హెచ్చరించు బేబీ టేక్ రెస్ట్ జయాకర్ నిద్రపోయాడు మూడు గంటలు దాటాక అందరూ లేచి ఆశ్చర్యంగా చూశారు బయట వేసిన షామ్యానాలో అన్నీ సర్దబడి ఉన్నాయి పేపర్ ప్లేట్లు పలహారాలు కూడా బల్లపై పూల కుండీలు అగరత్తుల స్టాండు పక్కన పెట్టింది పెద్ద గంగాళంలో ఐస్ వేయించి గోల్డ్ స్పాట్ బాటిల్స్ పెట్టింది లలితమ్మకు తలపై నుండి పెద్ద భారం దిగిపోయినట్టున్నా రజనీని అందరూ మెచ్చుకోవటం సహించలేకపోయింది ఏదో వంక చూడాలన్న నిశ్చయంతో షామియానాలోకి వచ్చింది జయాకర్ కూతుర్ని బట్టలు మార్చుకొని రమ్మని పురమాయించాడు అవును ఈ పలహారాల బల్ల వరండాలో ఎందుకు వేసినట్టు ప్రతివాళ్ళు మెట్లు ఎక్కటం దిగటం ఇబ్బంది కదూ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి అంది అత్తా ఓ సారీ ఆంటీ నేను చక్కని ప్రణాళిక రూపొందించుకునే వరండాలో పెట్టాను వర్షాకాలం చప్పున మనం వెళ్ళటానికి అనువుగా ఉంటుంది పలహారాలు మోసుకు వెళ్ళాలంటే పెద్ద మెస్ అవుతుంది తండ్రి ప్రశంసాపూర్వకంగా చూశాడు కూతురివంక రజని లోపలికి వెళ్ళింది బట్టల బీరువా తీసింది తల్లి చీరలు చక్కగా వేలాడదీసి ఉన్నాయి ఒక సంవత్సరం క్రితం పద్మిని బజారుకు వెళ్ళి తనకున్న చీరలన్నింటికి మ్యాచింగ్ గుడ్డలు తెచ్చి కూతురికి జాకెట్లు కుట్టించింది జాకెట్లు వచ్చాక ఒకటి రెండు చీరలు కట్టిందేమో మమ్మీ మా కాలేజీలో చీరలు కట్టిన అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటారు నేను పెట్టుకోనా నీకిష్టమైతే అలాగే పెట్టుకోబేబీ బొట్టు మన మతానికి చిహ్నం కాదు మన సాంప్రదాయం మాత్రమే అనేది కళ్లకు నీటి పొర అడ్డం మసక మసకగా కనిపించాయి ఆవిడకు అత్యంత ప్రియమైన రంగులో ఉన్న జార్జెట్ చీర తీసింది బంగారు రంగుకు చక్కని లేసు వేసిన చీర అది అది కట్టుకొని చిన్న నల్లని చుక్క కనుబొమ్మల నడుమ దిద్దుకొని కాటుక కళ్లకు పెట్టుకుంది జుట్టు చక్కగా దువ్వుకొని వెనక్కు లాగి రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేసింది పలుచగా పఫ్కు పౌడర్ అద్ది ముఖానికి రుద్దుకుంది మెడల మీదుగా చెవుల వెనుక రాసుకుని బయటకు వచ్చింది జయాకర్ బయట నుండి వచ్చాడు కూతుర్ని చూసి చిన్నగా నవ్వాడు మమ్మీ చేయనుండాలి కదా బేబీ అలాగే డాడీ ఆమె వెనుదిరిగింది బేబీ మాట అతని వెనకాలే గదిలోకి వెళ్ళింది అన్నయ్య పార్టీ ఖర్చుల కంటే ఐదు వందలు ఇచ్చాను పాపకు గిఫ్ట్ ఏదైనా కొనాలంటావా తాతగారిదంటూ పాపకేదైనా ఇవ్వాలి కదా డాడీ ఆ మాట ఇప్పుడు చెప్తే ఎలా నిన్ననే చెప్పకూడదు నువ్వు అన్నయ్యకు డబ్బిస్తే పాప గిఫ్ట్ కోసమని ఊరుకున్నాను ఇప్పుడేమైంది మమ్మీది ఒంటిపేట గొలుసువ్వండి తర్వాత మార్చి చేయించుకుంటారు మీ మమ్మీ నగలన్నీ నీకు ఇస్తానని ప్రామిస్ చేశాను ఉండని మరో ఐదు వందలు ఇస్తాను వారి సంభాషణంతా విన్న లలితమ్మ ఒళ్ళు కారం రాచుకున్నట్టయింది పళ్ళు కొరుకుతూ వెళ్ళిపోవడం వాళ్ళు లేదు రజనీ ఓ రజనీ నా ఫ్రెండ్స్ వచ్చారు పరిచయం చేయాలి త్వరగా రా జాన్ పిలిచాడు జాన్ లలితమ్మ కేక వేసింది బయట నుండి రజనీ ముఖం వివరణమైంది త్వరగా జయాకర్ ఉన్న చోటికి వచ్చింది డాడీ మనకు మేనరికం చేయాలనే నియమం ఉందా అది అబ్బాయి అమ్మాయి ఇష్టాన్ని బట్టి ఉంటుందమ్మా ఎందుకు జాన్ నన్ను పిలవగానే అత్తయ్య గుండెలో రాయిపడుతుంది వెంటనే పిలిచి ఏదో చెబుతుంది అతనికి నాపై ఎలాంటి భావం ఉందో కానీ నాకు అతను ప్రేమన్నయ్యలాగే కనిపిస్తాడో దయచేసి జాన్తోనో అత్తతోనో ఈ వివాహం జరగదు నిశ్చింతగా ఉండమని చెప్పు అన్నది రోషంగా అతను ఆశ్చర్యంగా చూశాడు రజనీ ప్రతి వ్యక్తి ప్రేమించబడాలనే కోరుకుంటాడు కానీ ద్వేషించబడాలని కోరుకోడు డాడీ ప్రతి నిమిషం ద్వేషంతో అత్త అసహించుకుంటుంటే నేను భరించలేను మంచిది రజనీ అన్నాడు అతని కళ్ళ ముందు పద్మినీతో మాట్లాడుతున్న దృశ్యం మెదిలింది ఈ అపరింజి బొమ్మ కోసం ఎందరు తపస్సు చేస్తున్నారో లలిత ఆరేళ్ల రజనీని ముద్దు పెట్టుకుంది మీ జాన్ చూస్తున్నాడేమో పద్మిని నవ్వింది దూరంగా కూర్చుని మౌనంగా రజనీని తల్లిని చూస్తున్న జాన్ వంక చూసింది అంత అదృష్టమా మా జాన్కి పరాయివారిమా వదిన కాదనుకో రేపు నీ కూతురు పెద్దదయ్యి బావా నల్లనివాడు అక్కర్లేదంటే అనురాగం పంచిపెట్టే హృదయం కావాలి గాని నలుపు తెలుపు మనం అనుకుంటే వస్తాయా మీకు మీకిష్టమైనా లేకపోయినా క్లారా మా కోడలు అంది పద్మిని జయాకర్ నిట్టూర్చాడు బట్టలు మార్చుకొని బయటకు వచ్చాడో ఏదో పోగొట్టుకున్నట్టు దూరంగా నిలబడింది రజనీ పాపనెత్తుకుని క్లారా సోఫాలో కూర్చుంది ప్రేమ్ అతిథులకు స్వాగతం చెబుతున్నాడో అతను వెళ్ళి కోడలు ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడో జాన్ త్వరగా వచ్చి రజనీని చెయ్యి పట్టి లాక్కుపోయాడు అబ్బా వదులు నేనొస్తాను వచ్చావులే నేను అరగంట క్రితం చెప్పాను వచ్చావా తన స్నేహితుల ముందు నిలబెట్టాడు మా కజిన్ రజనీ వీడు జావీద్ కిరణ్ గోపి శరత్ శరత్ నమస్కరించటం విష్ చేయటం కూడా మర్చిపోయి కూర్చున్నాడు ఆమె ఆ రోజు ఎగ్జిబిషన్లో చూసిన అపరంజీ శరత్ ఆ కంగారుగా లేచాడు నమస్తే రజనీ చేతులు జోడించింది నమస్తే తేరుకున్నాడు అతను సభ్యత గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు జాన్ శరత్ నీ అపరంజీ మీ కజినేరా అన్నాడు కాస్త సిగ్గుపడుతూ జాన్ స్నేహితులకంతా విషయం చెప్పి గర్వంగా నవ్వుతుంటే శరత్ ఇబ్బందిగా చూశాడు ఏమర్థం కాక రజనీ ముఖం చిట్లించింది రజనీ ఇంకా నవ్వుతూనే శరత్ ఎలా ఆరాధించాడో దానికి మరి కాస్త మసాలా జోడించి చెప్పాడు రజనీ ముఖం ఎర్రగా మాగిన టమాటా పండులా అయింది ఆమె ఏదో చెప్పబోయింది జాన్ నవ్వుతూ ఒక్కచోటే ఉంటే ఎలా లలితమ్మ అరిచింది రజనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు జాన్ వెళ్ళిపోయాడు అతిథులు వచ్చి కానుకలిచ్చి దంపతులను అభినందిస్తున్నారు రండి వాళ్ళని తీసుకువెళ్ళి పలహారం పెట్టింది జాన్ ఇక మీదట ఇక్కడే ఉంటాడట కిరణ్ మెల్లగా అన్నాడు నేమిట్రా ఉండమను మేము ఉంటాము ఓరగా రజనీ వంక చూశాడు జావేద్ శరత్ ఆ రోజు నువ్వు ఆరెంజి అపరెంజీ అంటే ఏమో అనుకున్నానరా నిజంగా యాపిల్ పండు గోపి మెల్లగా అన్నాడు రజని తలెత్తి చూసింది చూస్తుంది శరత్ మోచేత్తో పొడిచాడు పార్టీ ప్రారంభమైంది అందరూ వెళ్ళిపోయాక క్లారా లలితమ్మ కానుకలు చూసుకుంటున్నారు రజనీకి అలసటగా ఉంది బట్టలు మార్చక తండ్రికి గుడ్ నైట్ చెప్పక వెళ్ళి పడుకుంది జయాకర్ వచ్చి లైట్ తీసి మృదువుగా ఆమె నుదురు ముద్దు పెట్టుకుని తన గదిలోకి పోబోయాడు రజనీ నిద్రలో నవ్వింది అపరిచిత యువకుడి ఆరాధనను తలుచుకుని నవ్వుతోందని అతనికి ఏం తెలుసు రజనీ యూనివర్సిటీ నుండి వచ్చి తెల్లబోయి చూసింది తన గది తండ్రి గది ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా పడేశారో ఆమెకు చెప్పలేని కోపం వచ్చింది నిగ్రహించుకున్నది తండ్రికిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది కాంత ఈ గదులను తిరగదోడిందెవరు ఎంత సహజంగా అడగబోయినా కఠినత్వం చురుక్కుమంది కాంత కాదు నేను అన్నది క్లారా ఎవరో ఒకరు ఎందుకు తోడారని అడుగుతున్నాను ఎందుక అర్పులు అత్తయ్య చీరలున్నాయి ఉద్యోగానికి వెళ్లేదాన్ని కట్టుకుందామని తీశాను అన్నది రజనీ దృష్టి మంచంపైన పరిచిన చీరలపై పడింది అడ్డదిడ్డంగా వేసింది క్లరా నీకు నీకు మేనర్స్ తెలియవు మా మమ్మీ చీరలు నేను అపురూపంగా దాచుకున్నాను తీయటానికి నీకు హక్కు లేదు హక్కు ప్రసక్తి వస్తే నీకి ఇంట్లో ఉండే హక్కే లేదు అకా అప్పుడే బయట నుండి వచ్చిన జాన్ అసహనంగా అరిచాడు ఏమిట్రా రోజూ రజనీతో గొడవ ఎందుకు ఆమె గదిలో ఏదైనా పని ఉంటే ఆమె అనుమతితో వెళ్ళాలి కాస్త విసుగ్గా అన్నాడు అతనికి అసహనంగా ఉంది ఆ ఇంట్లో తమ ఉనికి ఆహ్లాదానికి బదులు లేని అపోహలు సృష్టిస్తుందని అర్థమైంది ఆ విషయాలు కొత్తగా చెప్పనక్కర్లేదు రజనీ బావగారి గదిలో బయట ఉంటుంది మామయ్య గది నీకోసం అమరుస్తున్నాను మామయ్య రజనీ గదిలో ఉంటారు తేల్చివేసింది ఏమిటి అవాక్కైనట్టు నిలబడిపోయింది నాన్నగారి ఇంట్లో ఆయనకు తెలియకుండా ఆయన నివాసం మార్చడానికి ఎన్ని గుండెలు అంత పెద్ద గది ఆయనకెందుకు జాన్కు మాత్రం ఎందుకు జాన్ వివాహం చేసుకుంటే అతనికి అవసరం అవుతుంది అప్పుడు అవస్థపడే కన్నా ఇప్పుడే అన్నీ సర్దేస్తున్నాను తాపీగా జవాబిచ్చింది క్లారా అకా నీకు మతిపోయిందా మామయ్య గది సర్దే హక్కు మనకెవరిచ్చారు జీసస్ క్రైస్ట్ ఇంకా నయం ఆయన రాకముందే వచ్చేశాను జాన్ గబగబా ముందుకు వచ్చి తను సర్దగలిగిన సామాన్లు చకచకా సర్దేశాడు క్లారా అరుస్తున్నా వినిపించుకోలేదు లలితమ్మ విసుక్కున్నా లెక్క చేయలేదు రజనీ బొమ్మలా నిలబడి చూడసాగింది రజనీ వచ్చి ఆ చీరలు కాస్త ఓ పద్ధతిలో పెట్టు నాకు పెట్టడం తెలియదు అన్నాడు థ్యాంక్ యూ జాన్ థ్యాంక్స్ నో మెన్షన్ రజనీ నువ్వేమనుకున్నావో నాకు ఇక్కడ ఉండాలనే ఇంటెన్షన్ ఏమాత్రమూ లేదు క్లారాకు మమ్మీకి పిచ్చి పట్టింది మమ్మీ లాస్ట్ మినిట్ వరకు డాడీ గురించే బాధపడుతూ మరణించింది జాన్ ఆయన రిటైర్ అయినంత మాత్రాన చులకనగా ప్రక్క గదిలోకి నివాసం మారుస్తామా ఆ గదిలో ఆయనకు తృప్తిగా ఉంటుంది అన్నది కంటతడి ఒత్తుకుంటూ సారీ సారీ రజనీ ఐఎమ్ సారీ నో జాన్ యు ఆర్ మార్వలెస్ నా బాధ అర్థం చేసుకున్నావు తల్లి చీరలన్నీ చక్కగా దులిపి అపురూపంగా వాటిని దాచింది నా కొన్ని చీరలు కావాలి క్లారా వచ్చి తాళం వేస్తుండగా అడిగింది మా అమ్మ చీరలు ముట్టుకునే అర్హత కూడా లేదు అనబోయి మళ్లీ తనంతాను సంభాలించుకుంది క్లారా ఈ గొడవంతా దేనికి నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన తీసుకోమని అంటే అలాగే తీసుకో అన్నది మృదువుగా నాకు తెలుసు ఆయన అన్నీ నిన్నే తీసుకోమని అంటారని అందుకే ధీమాగా నాన్నగారు నానియమంటున్నావు రక్షక ఈ నిజం తెలుసుకునేది ఎప్పుడు లలితమ్మ తల బాదుకుంది మమ్మీ అసహనంగా పిలిచాడు జాన్ ఏమిట్రా మనము అక్కయ్య పురుడు కోసం వచ్చాము ఇక్కడ మార్పులు చేర్పులు మనకెందుకు అసహనంగా అడిగాడో బావుందిరా పురుడు అయిందని దారిన మనం పోతే పసిదాన్ని ఎవరు చూస్తారు మావయ్యను ఎవరు చూస్తారు అంది మావయ్యను చూసుకోవడానికి కూతురు కొడుకు ఉన్నారు పాప కోసం క్లారా నౌకర్ను పెట్టుకుంటుంది అంతగా అవసరం అనుకుంటే నువ్వే పెంచు మన ఇంటి దగ్గర అన్నాడు కఠినంగా అది కాదురా ఏదైనా నేనుండటం లేదు విసురుగా బయటకు వెళ్ళాడు జాన్ ఊరి వాళ్ళంతా ఇంటి వాళ్ళలా పడి దోచుకుపోని లలితమ్మ గొనుక్కుంది ఊరివారెవరో రజనీకి అర్థం కాలేదు ఆ మాటకు వస్తే లలితమ్మకే తండ్రి చాలా సహాయం చేశాడో క్లారా జాన్ చదువులు ఆయన సహాయం వల్లే ఓ దారికి వచ్చాయి అవన్నీ మర్చిపోయి సొంత కూతుర్ని తండ్రి ప్రేమిస్తే సహించదేం రజనీ బయట నుండి జయాకర్ పిలిచాడో వస్తున్నా డాడీ మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వెళ్ళింది కృపాకర్ నిన్ను పంపించమని రాశాడమ్మా జేబులో ఉత్తరం ఆమెకిచ్చి మంచినీళ్లు తీసుకున్నారు ఎంఎస్సీ కాగానే వెళ్తాం డాడీ అని ఓ నో ఉత్సాహంగా అని వెంటనే నాలుక కరుచుకుంది అలాగే వెళ్దూగానిలేమ్మా గ్లాస్ ఇచ్చేశాడు నో డాడీ మీరు ఒక్కరే అవుతారో అన్నది తల అడ్డంగా తిప్పుతూ అతను చిన్నగా నవ్వాడు ఇద్దరం విడదాంలే అన్నాడు ఆమె వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది జాన్ డ్రెస్ మార్చుకుని వచ్చాడు అంకుల్ నేను మమ్మీని తీసుకుని వేరుగా వెడితే మీరేమనుకోరుగా జాన్ తల వంచుకొని అడిగాడు లలితమ్మ ఊపిరి బిగబట్టింది అన్న చెప్పే జవాబు విన్నాకైనా ఈ తిక్కపిల్లకు బుద్ధి వస్తుందని ఆశించింది గుడ్ ఐడియా జాన్ ఇల్లు చూశావా పాత ఇల్లు చాలా చిన్నదనుకుంటాను ఆ మాట వింటూనే లలితమ్మ రజని ఉలిక్కిపడ్డారు లలితమ్మ తను వింటోందా కలగంటోందా అని క్షణం తెల్లబోయింది థ్యాంక్ యూ మామయ్య జాన్కు అతిగా గౌరవం ప్రేమ ప్రదర్శించాలంటే మామయ్య అని అంటాడు అదే కొలమానం తేలికగా నిట్టూర్చాడో ఈ కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ నడవడం కష్టం రా ప్రతివారికి ఇండివిజువాలిటీ ఉంది ప్రేమ్ కూడా వేరుగా ఉంటానన్నా నాకేం అభ్యంతరం లేదు అన్నయ్య లలితమ్మ ఆడపుల్లిలా ముందుకు వచ్చింది లలిత ఆవేశం వద్దు ఒకరి భావాలు ఒకరికి నచ్చక రోజూ కొట్లాడుకునే కంటే ఎవరిదారిన వారు ప్రేమగా ఉండాలని నా అభిప్రాయం ఇప్పుడు నీతో ఎవరు కొట్లాడుతున్నారు ఆ పరిస్థితి రావద్దమ్మా మీరంతా నా కాప్తులు అందరి క్షేమం కోరే శ్రేయోభిలాషలా నేను చెప్పేది అంతే ఆపై నీ ఇష్టం మరో రెండేళ్లలో రజనీ సెటిల్ అవుతే నేను హాయిగా ఆ దైవ ప్రార్థనతో గడుపుతాను అన్నాడు నిన్ను ఒంటరిగా వదిలి వెడతాననే అనుకుంటున్నావా లలిత మనిషి ఒంటరివాడు ఎప్పుడూ కాడమ్మా అతనితో పాటు భగవంతుడు ఉంటాడు ఆ విషయం వచ్చింది కాబట్టి మరో విషయం కూడా చెప్తున్నాను చిన్నప్పుడు సరదాకి నువ్వు పద్మిని రజనీ వివాహ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మర్చిపో బలవంతానా రజనీని జాన్కు కట్టబెట్టాలనే ఉద్దేశం నాకు లేదు అన్నాడు నింపాదిగా అన్నయ్యా అవునమ్మా నీ ఆశయాలకు ఆశకు రజనీ ఏ విధంగా అడ్డురాదు తనకు జాన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఓ అనాథ అనుకుని ఆమెను వదిలివెయ్యి అన్నయ్య ఎంతెంత మాటలు అంటున్నావు నాకంటే ఆ రజనీ ఎక్కువైందా ఏం చెప్పాలే రక్షక ఈ సంసారాన్ని నువ్వే కాపాడాలి కన్న కొడుకును ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనే తండ్రి ఉంటాడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది లలిత నన్ను అర్థం చేసుకో అందరి క్షేమం కోరి చెప్పానమ్మా అర్థం చేసుకున్నాననుకుని పొరపాటు పడ్డానులే అన్నయ్య బ్రతికినన్ని రోజులు మహారాణిలా సాగించుకుంది పోతూ పోతూ కూతుర్ని వదిలేసిపోయింది పెట్టి పుట్టారు ప్రేమ కోసం వెక్కిళ్ళు ఆపి కళ్ళు ఒత్తుకుంది మమ్మీ మామయ్య తప్పే ఉంది జాన్ విసుగ్గా అడిగి తల్లి వెంటే వెళ్ళాడు వాళ్ళు క్లారా గదిలో ఘర్షణ పడుతున్నారు డాడీ అంత నిర్మోహమాటంగా మాట్లాడవలసింది కాదేమో ఎప్పుడో ఒకసారి ఈ ఘర్షణ తప్పదు నిర్మోహమాటంగా ఉంటే మంచిదమ్మా అత్తయ్య చాలా అఫెండ్ అయింది అన్నీ సర్దుకుంటాయి వెళ్ళి డ్రెస్ మార్చుకో అన్నాడు నా కోసం అత్తయ్యతో నిష్ఠూరం కొని తెచ్చుకున్నారు డాడీ అంది రజనీ వేదనగా ఆప్యాయంగా వెళ్ళి అతను ఆమె భుజాల మీద చేతులు వేశాడు జయా బేబీ నా చిట్టితల్లి అపరంజి అంటూ ప్రాణం వదిలిన తన ప్రాణానికి ప్రాణమైన పద్మిని కోరిక త్రోసిపుచ్చగలడా ఒక నెల రోజులు తను నిర్లక్ష్యంగా ఉంటే ఆ చిన్న హృదయం ఎంత గిలగిలలాడిందో రజనీ చీర మార్చుకొని లంగా పొడు చేతుల జాకెట్టు వేసుకుంది ముఖం కడుక్కొని టీ చేసుకుని వార్తాపత్రిక తీసుకుంది అమ్మాయిగారు జాన్ దొరా మేడ మీద కూర్చున్నాడు రమ్మంటున్నారు కాంత వచ్చి చెప్పింది పేపర్ మడిచి బల్ల మీద పడేసి పైకి వెళ్ళింది జాన్ పిట్టగోడ దగ్గర పచార్లు చేస్తున్నాడు పిలిచావా జాన్ ఆ అతను కళ్ళప్పగించి రజనీ కేసు చూశాడు ఆమె అందం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది అతను ఆమెను ఆరాధించాడు అభిమానించాడు ఇందాక జయాకర్ అన్న మాటలు బహుశా తల్లిని హెచ్చరించటానికే అని ఉంటాడు ఏమిటి నేను అడిగింది వినిపించిందా జాన్ వదులు వదలమంటే ఆమె గింజుకోసాగింది ప్రకృతి చీకటి ముసుగు కప్పుకుంది ఊహో రజనీ నువ్వు నా దానివి చెప్పు ప్లీజ్ నేను తప్ప ఎవరిని చేసుకోనని చెప్పు అతని శ్వాస వేడిగా ఉంది అతని పెదవులు రజనీ పెదవులను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ప్లీజ్ జాన్ రజనీ శతవిధాలా ప్రయత్నం చేసింది బలంగా అతన్ని దూరంగా నెట్టింది వెల్డెన్ బేబీ రజనీ తలెత్తి చూసింది చీకట్లో మనిషి ఆకారం కనిపించింది గొంతును బట్టి జయాకర్ అని గ్రహించింది డాడీ అంటూ వెళ్ళి అతన్ని హత్తుకుపోయింది ఒక చేత్తో ఆమెను దగ్గరకు తీసుకొని మరో చేత్తో స్విచ్ వేశాడు వెలుతుర్లో మేనమామ ముఖం చూసి హడలిపోయాడు జాన్ తను దురుద్దేశంతో రజనీని బంధించలేదు ఆమె తనను ప్రేమించిన అభిమానించిన తల్లికి జడిసి వెనక్కిపోతోంది బలవంతంగానైనా ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే కరిగిపోతుందని భావించాడు అతని ముఖం మసి పూసినట్లు సారీ అంకుల్ ఫర్ గివ్ మీ అతను రెండేసి మెట్లు ఒకేసారి దిగి వెళ్ళిపోయాడు ఏమైంది రజని నేనేం చెప్పలేను డాడీ ఆమె ఏడుస్తోంది నా సహచర్యంలో పెరిగినందుకు సంస్కారం అబ్బుతుందనుకున్నాను డాడీ అంతా నా దురదృష్టం ఈ ఇంట్లో మీ తర్వాత నన్ను గౌరవంగా అభిమానంగా చూసేది అతనే పోనీయమ్మా పదా ఇద్దరూ క్రిందికి దిగి వచ్చారు రజనీ గుండె గుబగుబలాడుతుంది అసలు విషయం తెలిస్తే అత్త చేసి అల్లరి తెలుసు డాడీ జరిగిన విషయం మర్చిపో అన్నాడు భోజనానికి వస్తారా తర్వాత భోజనం చేస్తాను ముఖం కడుక్కొనరా అతని గదిలోకి వెళ్ళిపోయాడు రజనీ ముఖం కడుక్కొని వచ్చింది అతని ముందు ఉంది ముత్తై సువార్త ఆరు పద్నాలుగు తీయమ్మా రజని ఓణి తీసుకుని మీదుగా భుజాల నిండుగా కప్పుకొని కూర్చుంది మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును ఆమె శ్రావ్యముగా చదువుతుంటే అతను అరమోడ్పు కన్నులతో వినసాగాడు శరత్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మంగమ్మ తండ్రి గదిలో ఉంది తలుపులు వేసుకున్నారు ఇన్నాళ్ళు సుందరి హెచ్చరిస్తే పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాడో తల్లి గాలి మార్పుకని భూపతి ఊరు సిరిపల్లెకు వెళ్ళింది అందరిలోకి చిన్నవాడు కావటం మూలాన తండ్రి అంటే గౌరవం ఉంది కానీ చనువు లేదు వెనుకటి గాథలు ఎన్నో విన్నాడో ఇప్పుడు ఇదేం తమాషా పనివాడు బయట మొక్కలకు పాదులు చేస్తున్నాడో అతను శాస్త్రిగారు హోదాలో ఉండగా ప్యూన్గా పనిచేశాడు అదే గౌరవంతో నెలకు పది రూపాయలు ఇచ్చినా సంతోషంగా తోట పని చేసిపోతాడో నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళాడో నారయ్య సుందరి ఎక్కడికి వెళ్ళింది కూరగాయలు తెస్తానని వెళ్ళినట్టుందయ్యా తల్లి వెనుకటికి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి అమ్మా వంట మనిషిని పెట్టుకుందాము నువ్వు ఇంత ఆయాసపడుతూ పని చేయటం నేను చూడలేను ఈ వంట మనుషులను నమ్మిందెవర్రా నాయనా కొన్నాళ్ళు పోతే ఇంటి మనుషుల్లా ప్రవర్తిస్తారు ఆయాసమైనా మీకు చేసి పెట్టుకున్నాననే తృప్తి ఉంటుంది ఆమె ఏ గ్రంథాలు ఎక్కువగా చదవకపోయినా జీవితాన్ని చదివింది అతను అప్పుడే ఇంట్లో ప్రవేశించినట్టు చుట్టూ చూశాడో సుందరి సుందరి గట్టిగా పిలిచాడో అలా మరో రెండుసార్లు పిలిచాడో గది తలుపులు తీసుకొని మంగమ్మ బయటకు వచ్చింది మీ నాన్నగారికి నడుము పట్టుకుంది ఎలాంటి జంకు లేకుండా సమాధానం చెప్పింది నేను నాన్నగారి గురించి అడగలేదు తీక్షణంగా ఇచ్చాడో సుందరి బజారుకెళ్ళింది వెళ్ళారు అని చెప్పాలి నువ్వు నారయ్య ఇద్దరు ఉండగా సుందరిని ఎందుకు పంపారు ఆ అయ్యగారు పంపమంటే మీకు కాఫీ ఇవ్వనా అక్కర్లేదు విసుగ్గా అని కుర్చీలో కూర్చున్నాడు ఇంతవరకు జీవితంలో సమస్యలంటే తెలియవు అందరిలో చిన్నవాడని అన్నలు అక్కలు అడిగితే లేదనకుండా ఇచ్చిన డబ్బును ఖర్చు చేయటం జల్సాగా తిరగటం సెలవులు రాగానే అక్కడో వారం ఇక్కడో వారం గడిపి వచ్చేవారు సెకండ్ క్లాస్లో ఎంఎస్సి పాస్ అయ్యానన్న సంతోషం లేదు ఈ విషయం అక్కలకు అన్నలకు రాస్తే వదినలు బావలు ఎలా అర్థం చేసుకుంటారో వచ్చావా అన్నయ్యా సుందరి వచ్చింది బయట నుండి బయట తిరగాలని సరదాగా ఉందా ఇద్దరు మనుషులుండగా నువ్వెందుకు వెళ్ళావు మంగమ్మ నడుము పట్టుకుందట శరత్ ఆశ్చర్యంగా చూశాడు సామెతలు ఊరికే పుట్టలేదన్నమాట రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని సామెతగా ఉంది తండ్రికి నడుం పట్టిందని తనతో చెప్పింది బాబూ ఇదిగో కాఫీ మంగమ్మ నవ్వుతూ కాఫీ గ్లాసు ముందుకు చాపింది నేను వద్దన్నాను అన్నాడు తీక్షణంగా నువ్వు వద్దని అన్నా అమ్మలేని లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నాపై పెట్టారు మీ నాన్న అన్నది అతను కంపరంగా చూసి కాఫీ అందుకున్నాడు ఆమె లోపలికి వెళ్ళగానే కాఫీ పారబోశాడు సుందరి మాట ఏమన్నయ్యా నేను యూనివర్సిటీకి లేదు నీకు వంటలో సహాయం చేస్తాను ఈ మంగమ్మను పంపించి వేయాలి నా మనసులోని మాట చెప్పావన్నయ్యా ఈ పూట ఆమెను వంటింట్లోకి రానియకు అన్నాడు ఆమెను వద్దనటానికి అవకాశమే లేకపోయింది ఆమె గది విడిచి బయటకే రాలేదు శరత్ సుందరి కలిసి వంట పూర్తి చేశారు నీకు ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందిరా ఎలా చెప్పనే పరీక్ష అంటే ఫలానా టైం అంటారు రిజల్ట్స్ అంటే ఫలానా పేపర్లో వస్తాయంటారు ఉద్యోగం గురించి అలాంటిదేం తెలియదు కదా పేపర్లో కనిపించిన ప్రకటనల్లా అప్లై చేస్తున్నావుగా అప్లై చేయగానే రిప్లై రావడానికి ఉత్తరాయనం దక్షిణాయనం లేవాయే అమ్మాయ్ సుందరి తండ్రి పిలుపు వినిపించింది వెళ్ళు వెళ్ళి ఈసారి ఎవరికి నడుమునొప్పో అడిగిరా సుందరి నవ్వి గది ముందుకు వెళ్ళింది శాస్త్రిగారు కూర్చొని కాళ్ళు కిందకి వేశాడు ఆ కాళ్లకు కర్పూర తైలం మర్దనా చేస్తోంది మంగమ్మ నాకు భోజనము ఇక్కడికే పట్రా తల్లి అలాగే నాన్న వెనుతిరిగింది పసిదానివి మళ్ళీ మళ్ళీ ఏం తిరుగుతావు ఆ చేత్తోనే కాసింత ఎక్కువ వడ్డించుకురా ఆయన ఆజ్ఞాపించారు అంటూ కదలిని ఒక కదిలినివ్వకపోతురి పసిపిల్ల ఏం వండిందో ఏమో మంగమ్మ సానుభూతి చూపుతోంది సుందరికి మండిపోయింది ఒరే అన్నయ్యా నడుము కాస్త కాలు నొప్పి అయిందిరా అంది సుందరి భోజనం చేస్తే కడుపునొప్పిగా మారుతుంది అన్నాడు శరత్ అన్నం వడ్డించుకుని తీసుకువెళ్ళింది అతను సగం తిని వదిలేశాడు అది మంగమ్మ తీసుకుంది గోడకు చేరబడి ముద్దలు కలపసాగింది సుందరి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది తండ్రి చిన్నపిల్లల ఎంగిలి కూడా సహించేవాడు కాదు అలాంటిది అతని కంచం మంగమ్మ ఎంగిలి చేస్తుందంటే మంగా ఎందుకే ఎంగిలి తింటావు మరో కంచంలో సుందరి తెచ్చేదిగా ఆప్యాయంగా అన్నాడు శాస్త్రి మీ కాళ్ళకాడ పడి ఉండేదాన్ని ఏమైంది మీరు వదిలిన అన్నమే నాకు పరమాన్నం అన్నది గుండ్రాయంత ముద్దలు గుటుక్కు గుటుక్కున మింగుతూ సుందరి చెరచర అన్న దగ్గరకు వచ్చింది శరత్ ఇంకేమిటన్నట్టు చూశాడు నువ్వు ఈరోజే వెళ్ళన్నయ్యా అమ్మం తీసుకురా ఇతని వాలకమ్మ ఏమీ బాగలేదు అన్నది ఆవేశంగా శరత్కు చెల్లెలు చెప్పిందే సమంజసంగా అనిపించింది భోజనం అయ్యాక నాలుగు గుడ్డలు సంచిలో కుక్కుని ఆ రోజు మధ్యాహ్నమే జీడిమెట్ల జానకమ్మ పింతల్లి ఊరు బయలుదేరాడు అతను బస్ స్టాండ్లో ఉండగా జాన్ కనిపించాడు చప్పట్లు చరిచి పిలిచాడో జాన్ వస్తుంటే శరత్ మనసు అతని ప్రక్కనే అపరంజి ఉన్నట్టు ఊహించుకోసాగాడో ఆమె తలపు అతని హృదయాన్ని పులకింపజేసింది ఈ జాన్గాడి అదృష్టమే అదృష్టం అనుకున్నాడు వాట్ మ్యాన్ ఎక్కడిదాకా ప్రయాణం అడిగావు ఎందుబోయేదోవన్నా ఎదురు తంబలిగన్నా ముండగన్నా చాకి మూటగన్నా నీ వీపులో రెండు తన్నా ఏమిట్రా ఈ సెంటిమెంట్లు ఎక్కడికి అడిగాడో అమ్మ మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళింది తీసుకువద్దామని డ్యూటీ లేదా ఇలా తిరుగుతున్నావు అడిగాడు శరత్ రెండు రోజులు సెలవు పెట్టాను ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను ఐసి శరత్ ఏదో అడగబోయేంత లోపలే బస్సు వచ్చింది అతను బస్సు ఎక్కేశాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే